ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసమే ప్రభుత్వం సూక్ష్మ పోషకాలు కలిగిన బలవర్ధకపు బియ్యం సర్ఫరా చేయడం జరుగుతుందని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కోరారు ఫోర్టిఫైడ్ బియ్యంపై అపోహలు ఉన్నాయని అయితే ఇవి ప్రజల ఆరోగ్యం కోసం విటమిన్లు పోషకాలు కలిపిన సాధారణ బియ్యమేనని స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా 7 లక్షల కుటుంబాలకు ఈ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యాలకు పరిరక్షించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కురుపాం నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీని ఉపముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగానే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ఫోర్టిఫైడ్ బియ్యంపై ప్రజల్లో పలు రకాల అపోహలు ఉన్నాయని ఇవి సాధారణ బియ్యం కాదని ప్లాస్టిక్ బియ్యమని కూడా కొందరు అపోహపడుతున్నారని చెప్పారు. ఈ కారణంగానే కొంతమంది ఈ బియ్యాన్ని తాము సద్వినియోగం చేసుకోకుండా మార్కెట్లో ఇతరులకు ఇచ్చేయడం లాంటి పనులు చేస్తున్నారన్నారు. అయితే ఈ బియ్యంపై ప్రజల్లో ఉన్న అపోహల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఈ బియ్యాన్ని మిల్లింగ్ చేసే సమయంలో వీటిలో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బి12 కలుపుతారని వివరించారు. फोर्ट मेड रईस एद चालावर अपोहल प्लास्टिक रईस अपोहल फोर्ट मेड रईस इंदो आयरन फोलिक एसिड बी12 कल दाने वाल रक्तहीनता अने मन की साधारण रक्तहीनता चाल अभी महिला दाने रेक्टिफाई इवन ऐड बिह्यमे फोर्ट मेड रईस చాలా మంచిది గర్భిణీ స్త్రీలు కూడా ఇవి వాడచ్చు అంగన్వాడీలకు కూడా ఇవి సరఫరా చేస్తున్నాము మొన్నటి వరకు బొబ్బిలి సాలూరు అండ్ పార్వతి మాత్రమే ఉండేది జిల్లా మొత్తం కూడా మొత్తం 7 లక్షల కార్డులకి ఫోర్టిఫైడ్ రైస్ జిల్లా మొత్తం కూడా ఇవ్వబోతున్నారు మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి దాదాపు 70,000 పైసలకు కార్డులు 73,000 నియోజకవర్గంలో వచ్చేసరికి 73,391 రైస్ కార్డులు ఉన్నాయి అందులో అన్నపూర్ణ కార్డులు 83 అంత్యోదయ అన్న యోజన పథకం కార్డులు 25,933 అలాగే రైస్ కార్డ్స్ వచ్చి 47,375 కార్డులు మొత్తం లబ్ధిదారులు వచ్చి 227,311 మందికి ఇక్కడ నుంచి ఫోర్టిఫైడ్ రైస్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది వీటన్నిటిని కూడా మంచిగా వినియోగించుకొని చాలా మంది ఏంటంటే రీసైకిల్ చేసేస్తున్నారు అమ్మేయడం అట్టి ఇచ్చేయడం బయటికి అటువంటిదేమీ లేకుండా ఇది మంచి మీకు పౌష్టికాహారం కోసం మంచి పోషకాల కోసం రక్తహీనత తగ్గించడం కోసం ఇవన్నీ కూడా ఈ విటమిన్ బి12 కానీ ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ ఇవన్నీ కలిపిన బియ్యం కాబట్టి మీరు తింటే మీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తూ ఇవి వినియోగించుకొని మీరు అందరూ కూడా ఆరోగ్యవంతులుగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.